మార్చి 14న చెప్పాను జనసేన పార్టీ ఎలక్షన్స్ లో పాల్గొంటుందని గ్రామ పంచాయతీ నుంచి ఎన్నికల దాకా ప్రధాన ఎన్నికల దాకా ఆగస్టు 1కో 2కో పంచాయతీ ఎన్నికలు గడువైపోతా ఉంది. ముఖ్యమంత్రి గారు ఎన్నికలు పడ్డ పరిస్థితుల్లో లేరు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను భీమవరం నుంచి. ముఖ్యమంత్రి గారి పరిస్థితి ఎలా ఉందంటే మనం ఎన్నికల్లో పెట్టకపోతే పంచాయతీలకి ఎన్నికలు పెట్టకపోతే కేంద్రానికి రావాల్సిన కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావు. అందుకు నేను కోరుకుంటుంది మీరు పంచాయతీ ఎన్నికలు పెట్టండి. జనసేన పాల్గొకపోతే పశ్చిమ గోదావరి నుంచి పాల్గొకపోతే అప్పుడు చూడండి. కానీ ముఖ్యమంత్రి గారు పెట్టే ఆలోచనలో లేరు. ఒకవేళ ఓడిపోతే మనం ఏం చేద్దాం? దాని ప్రభావం అసెంబ్లీ ఎలక్షన్ల మీద పడుతుంది. మేము కోరుకోవడం ఒకటే, మీరు ఇలా పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తే ఓడిపోతామని చెప్పి పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోతే అందుకని ఎన్నికలు పెట్టమనకూడదని, అలాగే రేపు పొద్దున అసెంబ్లీ ఎన్నికలు కూడా ఓడిపోతామని చెప్పి అసెంబ్లీ ఎన్నికలు పెట్టకుండా మానేస్తారా ఏంటి? మీరు ముఖ్యమంత్రి గారు చెప్తున్నా పంచాయతీ ఎన్నికలు పెట్టండి.